యెషయా గ్రంథం 60:22 చదువుకుందాం. వారిలో ఒంటరి అయినవాడు, వారిలో ఒంటరి అయినవాడు 1,000 మంది అగును, ఎన్నిక లేనివాడు, బలమైన జనమగును, యెహోవానగు నేను, తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా ప్రవచన గ్రంథం 66 ఉన్నాయి. 60:22 మనకు దేవుడు సంఘ వాగ్దానంగా చేశాడు. ఈ సంవత్సరం చాలామంది దేవుని పిల్లలకి, దేవుని సేవకులకి ఇదే వాగ్దానాన్ని బయలుపరిచాడు. ప్రిలరా, ఈ వాగ్దానం ఉన్న సారాంశం మీరు గ్రహిస్తే వారిలో ఒంటరైన వాడు ఎంతమంది అయ్యాడు? 1,000 మంది, 1,000 మంది అయ్యాడు, 1,000 మంది అయ్యాడు. వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అయ్యాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమయ్యాడు. తర్వాత యెహోవానగు నేను, తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టదును అంటున్నాడు ప్రభు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తగిన కాలమున దేవుడి కార్యము త్వరపెడతాడు. 3 ప్రాముఖ్యమైన సందేశాలు ఉన్నాయి. మొదటి సందేశం ఏంటంటే, ఒక ఒంటరి వాడు 1,000 మంది అవడం. రెండవది, ఎన్నిక లేని వాడు బలమైన జనం కావడం. 3వది, తగిన కాలమున దేవుడు మన కార్యాన్ని త్వరపెడతాడు. పిల్లలు, దేవుడిచ్చిన వాగ్దానము అది ఎక్కడ తప్పిపోదు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానము ద్వారా మనం కట్టబడ్డానికి, మనం పురుగొల్పబడ్డానికి, మనం ఉజ్జీవింపబడ్డానికి, మన జీవితంలోకి ఉత్తేజం రావడానికి, మనం ఒంటరిగా ఉన్న మన జీవితాల్లో అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి ఈ వాగ్దానం మనకి ఉపయోగపడుతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడే నేటి కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన పితరులు లేరు, మనం ఉన్నాం కనుక నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీవు ఒంటరివాడిగా పిలువబడ్డావు, నీ కుటుంబంలో నీవే రక్షించబడ్డావు, నీవు 1,000 మంది కావాలి, 1,000 మంది కావాలి, 1,000 మంది అయ్యేంత వరకు నువ్వు ప్రయాసపడాలి. ఈ వాగ్దాన్ని జీవితంలో ఫుల్ఫిల్మెంట్ కావాలి, నెరవేర్పు కావాలి. కానీ నేటి దినాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, నీవు రావడమే పెద్ద గగనం అన్నట్టు. నీవు వస్తే, నీతో వారు ఎవరన్నా వస్తే, అబ్బా నాకంటే ఇలా ఎవరు నడిపించలేదన్నట్టు. ఒకవేళ నడిపించకపోతే వచ్చిన వాళ్ళు కూడా నీ ద్వారా పోయినట్టు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆది కాలం నుండి ఇంతవరకు జరుగుతూనే ఉంది. అది కామన్ అయిపోద్ది. కానీ నువ్వెంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు, వారిలో ఒంటరైన నీవు 1,000 మంది ఎప్పుడవుతావు? దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? దాని గురించి నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? దాని విషయంలో నీవెప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసావా? ప్రభా, నేను ఒంటరిగానే వెళుతున్నానయ్యా, లేక ఇదిగో నా కుటుంబం, నేను మాత్రం వెళుతున్నాను, ఇంకెవరిని దగ్గర తీసుకెళ్ళి? ఎప్పుడైనా పశ్చాత్తాపం, లేక ఒక ఆలోచన, ఒక ఆవేదన, లేక ఒక పట్టుదల నీవు కలిగి ఉన్నావా? నువ్వు ఆలోచించేయి. దేవుడు ఒంటరిగా ఉన్న నన్ను పిలిచాడు మా కుటుంబంలో, అలాగే దేవుడు ఒంటరిగా ఉన్న మిమ్మల్ని పిలిచాడు మీ కుటుంబాల్లో. మీ ద్వారా అనేక మంది రావాలి, అనేక మంది లేవాలి, అనేక మంది పరిశుద్ధులు కావాలి. అప్పుడే మీరు దేవుని పిల్లలని గుర్తు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే సర్దుకుపోతాం. మన విశ్వాసం, మన భక్తి సర్దుకుపోయే భక్తి అయిపోయింది. నువ్వు కుటుంబం కొరకు పట్టుదల పట్టావు, వారు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావడం అది నీ బాధ్యత. అలా చేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
నేను చెప్పాను కదా, చాలాసార్లు గుర్తు చేశాను, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ప్రపంచ సువార్తికుడు, ఆయన శాటిలైట్లో వర్తమానం ఇస్తే, మెసేజ్ ఇస్తే లక్షల మంది రక్షించబడ్డేవాళ్ళు. ఆ వ్యక్తిని ఒక టైలర్ నడిపించాడు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు నడిపించారు? ఒక పాస్టర్ గారు కాదండి, ఓ పాస్టర్ గారు కాదు ఆయన తీసుకెళ్ళింది, ఒక టైలరు ఆయన తీసుకెళ్ళాడు. ఒక టైలరు ప్రభు దగ్గర తీసుకువెళ్ళాడు. షర్ట్ కుట్టించుకోలేక వెళ్ళాడట ఈయన చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు. అన్నంటే, అబ్బాయి అబ్బాయి నీకు ఒక షర్ట్ తీసుకొచ్చా కదా, ఇంకో మంచి షర్ట్ కుట్టిస్తాను నేను. ఈరోజు పలాన దగ్గర కూటం ఉంది వస్తావా, లేకపోతే పలాన దగ్గర ప్రేయర్ జరుగుతుంది వస్తావా అన్నాడట. ఈయనకి అక్కడ ఏం జరుగుద్దో తెలియదు, కానీ ఒక షర్ట్ వస్తుందన్న సంగతే తెలుసు. వెళ్ళి వెళ్తే పోయింది ఏమంటే, నాకు ఇంకో షర్ట్ అయితే కుట్టిస్తా అన్నాడు. నేను ఇది కుట్టినందుకు డబ్బులు ఇవ్వాలి, కానీ దానికి కుట్టి చెప్పండి ఏంటి, నాకు ఇస్తారంటున్నాడు ఫ్రీగా కాబట్టి అని వెళ్ళాడట ఆ మీటింగ్కి. ఆ మీటింగ్లో ప్రభు దర్శించాడు ఆయన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మీటింగ్లో ప్రభు దర్శించాడు. ప్రపంచానికే గొప్ప సువార్తికుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన్ని బట్టి చెప్పలు కొడతాం ఒకసారి దేవునికి. ప్రపంచానికే గొప్ప సువార్తికుడు. ఒక్క టైలరు ఒక్క మాట చెప్పి ఆయన ప్రభు దగ్గర తీసుకువెళితే, ప్రార్థన తీసుకువెళితే, ఆ రాత్రి లేక ఆ సమయంలో ప్రభు మాట్లాడితే, తన జీవితాన్ని ప్రభు కర్పించుకున్నందువల్ల ఆయన లక్షల మందిగా మారిపోయాడు. అగ్రరాజ్యమైన అమెరికా సెనెట్ వైట్ హౌస్ వారు పిలిపించి, బిల్లీ గ్రామ్ గారు మిమ్మల్ని ఏకగ్రీవంగా అమెరికా ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నాము, మీరేమంటారన్నారట. మీకున్న సాక్ష్యాన్ని బట్టి, మీకున్న ఈ పలుకుబడిని బట్టి, మా అందరికీ ఎలక్షన్ లేకుండా, ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా మిమ్మల్ని అమెరికాకు అధ్యక్షుడిగా చేయాలనుకుంటున్నాం అని అంటే, ఈయన అన్నంట ఒక్కరోజు గడువు ఇవ్వండి, ఆయనకి ఎక్కడో ఉండి ఉంటుంది శరీరం. అమెరికా ప్రెసిడెంట్ అవడం మామూలు విషయం కాదు కదా, మనం చూస్తున్నాం ఇప్పుడు. అది అగ్రరాజ్యం, జనాభా తక్కువైనా అగ్రరాజ్యం. దానికి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అంటే ఒక్కరోజు గడువు ఇవ్వండి. సరే, టేక్ యువర్ ఓన్ టైం, ఈరోజు మీరు వెళ్ళండి, ప్రార్థన చేయండి, రేపు మాకు చెప్పండి అన్నారట. ఈయన అనుకున్నాడు, భలే అవకాశం వచ్చింది, ఒక్క మాటగా నా ప్రభు సెలవిస్తే నేను ఓకే అనేస్తాను అనుకున్నాడు. ప్రార్థన చేస్తానంటే ఏడ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు మంచి అవకాశం వచ్చింది మా దేశంలో, మరి నాకు అమెరికా అధ్యక్షుడిగా చేస్తానంటున్నారు ఏకగ్రీవంగా, ఏం చేయమంటావయ్యా అని అడిగాడంట. వాట్ షల్ ఐ డూ లార్డ్, రివీల్ మీ, టెల్ మీ అన్నాడంట. అంటే అప్పుడు ప్రభు అన్నాడంట, ఒక పిచ్చోడా, నిన్ను ఈ దేశానికే అధ్యక్షుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, ఉండు. నేను ప్రపంచానికే నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేద్దామనుకుంటే నువ్వు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నావు, నీ ఇష్టం అన్నాడంట దేవుడు. అమ్మ బాబోయ్ వద్దు ప్రభు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అన్నాడంట. తర్వాత ఆ మాట విని రెండో రోజు వెళ్ళాడంట. వాట్ బిలీవ్ గ్రామ్, వాట్ గాడ్ సెడ్ అండ్ యూ, దేవుడు నీతో ఏం చెప్పాడు? దేవుడు నన్ను ఉండొద్దు అన్నాడు, ఇంకా దీనికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తా అన్నాడు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని మాటకు లోబడితే, ఒక్కసారి నువ్వు దేవుని మాట వింటే ప్రపంచానికి సువార్తికుడు అయిపోయాడండి. శాటిలైట్ వర్తమానం ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. పిల్లలు చాలామంది అలాంటి అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. యూట్యూబ్లో చాలామంది వాక్యం వింటున్నారు కదా, గృహాల్లో చాలామంది వాక్యం వింటున్నారు కదా, ఎక్కడెక్కడ ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు? ఒంటరైన నీవు ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తున్నారా? నీవెవరినైనా ప్రభు దగ్గర నడిపిస్తున్నావా? సర్దుకుపోతున్నావు, సర్దుకుపోతున్నావు. పోనీలే ఎటో పోతున్నారు పోనీలే అనుకుంటున్నావు, పోనీలే ఏదో మొత్తాన్ని మావాడు బైబిల్ పట్టుకున్నాడు అనుకుంటున్నావు, పోన్లే ఏదో అలాగే ఏదో కళ్ళు మూసుకొని కాసే. అలా కాదు, అలా కాదు. నీవు, నీ గురి, నీ వెనక 1000 మంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వెనక ఎంత మంది ఉండాలి? 1000 మంది ఉండాలి. 999 మంది బాబాను బాగా గుర్తుపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్ర. నీ వెనక ఎంతమంది ఉన్నారు? 999 మంది. వెళ్ళి చెప్తే ఆ వైట్ హౌస్ అంతా కూడా దద్దరిల్లిపోయి, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఇంకేం చేస్తాడో, వద్దున ఆయన దేవుని చెప్పాడు, మనవాళ్ళు ఏమీ లేకుండానే దేవుడు నాతో చెప్పాడు అంటున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించావా? దేవుడు నీకు చెప్పాడా?
ప్రభు దగ్గర నడిపించడానికి నువ్వు అడగక్కర్లేదు. నీకేదైనా ఎలాంటి దుర్బుద్ధి లేక ఎలాంటి అవకాశం వస్తే అప్పుడు అడుగు. దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యానికి అంగీకరించకుండా, దేవుని వాక్యానికి లోబడి నువ్వు జీవించకుండా, నువ్వు ఎన్ని చెప్పినా నేనెన్ని చెప్పినా అది శూన్యం, అది వ్యర్థం. ఏ మందస్థాన్ని మోసుకెళ్తున్నారు బండి మీద, కొత్త ఎడ్ల బండి అది, కొత్త బండి. ఇద్దరు వ్యక్తులు నియమించారు, లేవీలు పట్టుకొని మోస్తున్నారు. లేవీలు అంటే యాజకులు, సేవకులు పట్టుకొని మోస్తున్నారు. ముందు గానప్రతి గానములు చేసుకుంటూ వెళ్తున్నారు, వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్తున్నారు, మందస్థాన్ని ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. అలా ఊరేగించుకొని తీసుకొని వెళుతూ ఉండగా ఎడ్లు కాలు జారి ఆ మందస్సు ఇలా జారుతూ ఉండగా జస్ట్ ఇలా పట్టుకుపోయాడు ఒకడు, తోలేవాడు. తోలేవాడు తోలే పని చేయాలి. ఏమండి, కుక్క పని గాడిద చేస్తే ఎలాగుంటుంది, గాడిద పని కుక్క చేస్తే ఎలాగుంటుంది మీకు తెలుసు కదా సామెత. ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి. ఎంత దానికి దావీదు రాజు వణికిపోయాడు, భయం ఉంది, భయం ఉంది అని ఉంది. ఏం పొంది చూస్తారు ఒక మాట, అంటే మీ అందరికి అర్థం కావడం వాక్యం తెలియడానికి. చూడండి మొదటి దినవృత్తాంత గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 5-6 వచనాలు కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చి వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షిహోర్ నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము ఉండు వరకు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాల నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కృత గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలను చదువుతున్నాం చూడండి. వారు దేవుని మందసమును ఒక కృత బండి మీద ఎక్కించి, ఒక కృత బండి మీద, ఏ బండి మీద, కృత బండి. హలో, పాత బండి కాదు దేవుని మందసం, పాత బండి కాదు, పాత హృదయం కాదు, పాత స్వభావం కాదు, పాత లక్షణాలు కాదు. ఓ కొత్త మనసు రావాలి, కొత్త విధానం ఉండాలి, కొత్త బుద్ధి ఉండాలి, కొత్త ఆలోచన రావాలి. అదే దాన్ని మారు మనసు అంటున్నాం ఇప్పుడు. కొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. అభినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జియాను అహోయోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు వాయిద్యాలు వాయిస్తూ సితారలను స్వరమండలమును తంబురలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండరి. వారు కిదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనలని ఉచ్చా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. హలో, ఎవరి మీద రగులుకుంది? చెయ్యి చాపిన వ్యక్తి. ఏం చేసినందుకు? ఏమంటే దేవుడు అంత రోషం ఆయనకి. ఏ కనికరించవచ్చు కదా, పడిపోయేదాన్నే కదా పట్టుకున్న పాపం. ఎవరన్నా పడిపోతుంటే ఎవరన్నా సహాయం చేస్తారా, చేస్తారా మనం అనుకుందామండి. నువ్వు నేను అనుకున్నట్టు అక్కడ దేవుడు చేయలేదు. ఒక ఆర్డర్ పెట్టాడు, తోలేవాళ్ళు సపరేటు, మోసేవాళ్ళు సపరేటు, పాటలు పాడేవాళ్ళు సపరేటు, వాయిద్యాలు వాయించేవాళ్ళు సపరేటు. అంతేరా, నేను వెళ్ళి తబలా కొడతానా? యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. ఎక్కడ చచ్చిపోయి చెప్పండి, ఎంతకంటే ఘోరం ఏమైనా ఉందా? చెయ్యిరాని పనిచేసి ఏమయ్యాడు? చచ్చాడు అంతే. చెయ్యకూడన పని నీ పని కాదు అది. ఏదో చూడు, యూదులు అన్నారు కదా యేసుప్రభు విషయంలో, అది మా మీదకి మా పిల్లల మీదకి వచ్చిన గాక అన్నారు. అది ఎంతవరకు జరుగుతూనే ఉంది అలాగన్నారు. అయ్యో ఎంత భయంకరం, నాకు బాధ అనిపిస్తుంది ప్రియులారా, నాకు బాధ అనిపి. అలా చేస్తే నీ ఇబ్బంది శ్రమను ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి ప్రేమతో. మీకు తెలుసా, దేవుని సన్నిధిలో వారు రాజైనా సరే, ఇక్కడ దావీదు రాజే చదువు బాబు చదువు. చనిపోయేను, యెహోవా ఉజ్జాను విషానము వినాశము చేయుచడు చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత అందుచేత బాధ బాధ కదండి. ఒకళ్ళు ఉన్నపాటిని ప్రాణం పోయింది మందిరంలో. ఎందువల్ల? వాళ్ళ విధేయత వల్ల.
చాలా బాధ వ్యాకులు పడ్డాడు, బాధపడ్డాడు దావీదు. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పెట్టండి. వినాశనము, దానికి అర్థం వినాశనం. వినాశనం తెచ్చుకుంటున్నారు దేవునికి వ్యతిరేకంగా జీవించి, శ్రమ తెచ్చుకుంటున్నారు దేవునికి వ్యతిరేకంగా జీవించి, పిల్లల దేవుని పనిలో అనేక మంది నేటి దినాలు అదే బాధాకరం అండి, బాధాకరం, బాధాకరం. తర్వాత దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. ఉండండి, ఎవరికి? అందరూ బాగా ఈ మాట చెప్పండి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. ఏముంది? దావీదు ఎవరు? రాజు. రాజుగారికి ఏం కలిగింది? భయం కలిగింది. అంటే భయము లేని భక్తి. నాకు అధికారం ఉంది, నాలుగు మాటలు వచ్చు, నాలుగు పాటలు వచ్చు, రెండు ముక్కలు వచ్చు. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు. ఆమె పేరే ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా సరియంత్ర ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధెల్లా. ప్రైజ్ ద లార్డ్. అతడు దేవుని ఆశ్రయించిన కాలం ఏమయ్యాడు? వర్ధెల్లలేదా? 16 వచ్చిన చదవండి. 16 అందులో 16 అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి ఏమండి, ఓ సంఘం పెరిగినప్పుడు బాగా గమనించాలి. ఇది కూడా చాలా మంది సంఘం పెరిగితే గర్వం ఏంటండి, ఎక్కడ ఇంకా నేర్చుకోవాల్సి ఎన్నో ఉన్నాయి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద దోము వేయటకు ఆయన ధూపము వేయటకు యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ఏమి చేయగా ఏంటి, ద్రోహం చేశాడా మంచి చేశాడా? ఈయనేమనుకుంటున్నాడు, రాజును కదా, ఏ నాకు అధికారం లేదు ధూపం వేయడానికి అనుకున్నాడు. నేను, నాకు తెలీదా బైబిలు, ఏ నాకు వాక్యం చెప్పండి రాదా, పాటలు పాడడం రాదా అనుకుంటున్నారు చాలా మంది. చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులు యెహోవా యాజకులు అతనితో కూడా ధైర్యవంతులైన నాలాంటి గట్టిగా చెప్పేవాళ్ళు. అంటే నేను అంత చెప్పలేను కానీ ఇంకా ఉంటారు గట్టిగా చెప్పేవాళ్ళు. 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయాను ఎదిరించి ఉజ్జయా, యెహోవాకు ధూపము వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని, అది యాజకుల పనియే గాని నీ పని మాత్రం కానే కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని. రాజైన ఉజ్జియా చిన్న వయసులో ఎన్ని సంవత్సరాలు తెలుసండి అతని వయసు? 16 16 సంవత్సరాలు రాజు అయిపోయాడు. అది కిమ్మా సిమ్మా అది కిమ్ము, ఎంత గర్వమో చెప్పలేము. ఊరికే రెచ్చిపోతాడు, దేని మీద యుద్ధానికి వెళ్ళాలి, ఎవరి మీద పాయింట్ చేయాలి అంటే అలా ఉంటారు ఒక్కొక్కడు. ఈయన అలాగైపోయాడు. చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యాజకుల మీద ఏం చూపాడట? కోపము చూపెను. యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన ఉన్నతను ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. వద్దు, అదే చెప్పాలి, పుట్టింది కాబట్టి, కానీ మనం చెప్పలేమే. వారు చూస్తూ ఉండగానే అతను నొచ్చట ఏం పుట్టిందంట? కుష్టు రోగము పుట్టాను. మరి నీవు నేను బ్రతికిపోతున్నామే, నీకు నాకు నడిచిపోతుందే, మనం ఎన్ని చేసినా ఎలాగున్నా దేవుడు క్షమించేస్తున్నాడే అనుకుంటున్నామంటే
ఒకే ఒకటి, క్రీస్తు రక్తములో కడగబడినందువల్ల. పాత నిబంధన గ్రంథంలో వెంటనే పనిష్మెంట్, పట్టుకున్నందుకు చచ్చిపోయాడు, ధూపం వేసినందుకు కుష్ఠరోగం వచ్చాడు. ఇంకా రాజ్యంలో ఉండకుండా రాజ్యాంగానికి అవడంత బయట తగిలిచరిగింది. దేవుడు చెప్పిన పని నువ్వు చెయ్యి, దేవుడికి వ్యతిరేకంగా ఏ పని చేసినా దెబ్బతింటావు, జాగ్రత్త. దేవుడు చెప్తే పర్వాలేదు, కానీ చెప్పే విధానం ఉంటుంది. దేవునికి సేవకుడు పంపబడాలి, సేవ చేసేవాడు పంపబడాలి, నీ మీద ఒక నాయకుడు ఉండాలి. అది లేకపోతే నీ జీవితం ఒంటరి తనం మాత్రం కాదు, నువ్వు ఎన్నడూ కూడా 1000 మంది కావడానికి అవకాశం లేనే లేదు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎలాగవుతాడు? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన చిత్త ప్రకారంగా చేస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, శిక్షకు పాత్రులు కావద్దని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, శిక్షకు గురి కావద్దని దైవజనుడిగా కోరుకుంటున్నాను. ఏం జరిగినా పర్లేదంట. అయ్యో బాబోయ్, ఇంత ధైర్యం ఎలాగొస్తా, నాకు అర్థం కాలేదు. ఏ ఆత్మ నిన్ను వాడుకుంటుంది? ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు? ఏ ఆత్మ నీకు నిన్ను ప్రోత్సహిస్తుంది? దేవునాత్మ కాదే. దేవునాత్మ నడిపించే విధానం వేరుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. అందుకే మాట చెప్పాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు. అమ్మ ఇదే నిబంధన? ఇందాకే నిబంధన? రెండు చూపించాను మీకు, మరి కొత్త నిబంధనలో లేదా? మనం ఇందాక చెప్పిన కృపలో బ్రతికిపోతున్నాం, కృపలో వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడ కూడా ఉంది జాగ్రత్త అని చెప్పడం కొరకు. చదువు బాబు. భార్య ఎరుకనేవాడు, అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి. భార్య ఎరుకనేవాడు దాని వెళ్ళలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆదిమ సంఘం ఏంటంటే ఉన్నదంతా ఎక్కడ తెచ్చిపెట్టేశారు? అపొస్తలుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేశారు. వాళ్ళు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఆదిమ సంఘం అనుకున్న గొప్ప గుణం, ఏది నాది అనుకోలేదు వాళ్ళు, ఏది కూడా నాది అనుకోలేదు. 2వ అధ్యాయం చూడండి, 46వ వచనం. 2వ అధ్యాయం 46 అపొస్తలుల కార్యములు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినమున వారు ఏక మనస్కులై, ఏ మనస్కులంట? ఏక మనస్కులై. హలో, ప్రైజ్ ది లార్డ్. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈరోజు వారిలో ఒంటరైన వాడు 10 మంది కావాలి. ప్రభువా, నన్ను 1000 మంది చెయ్యి, నా వెనక 999 మంది ఉన్నారన్నవారు పిల్లల గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. నమ్మిన వారు ప్రార్థన చేయండి. నీ ఒంటరి దానమని ఒంటరి వాడమని ఎప్పుడు బాధపడవద్దు, కానీ నీ వెనుక ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంజుజల్ల నదీ ప్రవాహం వలె దేవుని ఎదుకొచ్చే కాలములో దేవుడు నిన్ను నన్ను నడిపించాడు. ప్రియులారా, అబ్రహాము పొందిన దీవెన మనం పొందుదాం, అబ్రహాం పొందిన ఆశీర్వాదం మనం పొందుదాం. షాలేము రాజు అయిన సర్వోన్నతుని దేవుని యాజకుడైన ఆ షాలేము రాజు ఇచ్చిన రొట్టె ద్రాక్ష రసము తీసుకొని తన కలిగినంతట్లో 10వ వంతు దేవునికి ఇచ్చి గనపరిచాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. ఒంటరైన వాడిని పిలిచావు అబ్రహాముని, పెక్కు మంది అగునట్లుగా చేశావు. ఆదిమ సంఘములు అన్నయ్య సఫీరాలు ఎలాగైతే లోబడి మరణానికి తెచ్చుకున్నారో, మరణానికి గురైపోయారో, మేము అలా కాకూడదు ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకోవాలి, మమ్మల్ని మేము దిద్దుకోవాలి, మమ్మల్ని మేము కట్టుకోవాలి, మీ వాక్యంతో మేము స్థిరపరచబడాలి. ప్రియులారా, దైవ సేవకుడిగా సంఘ కాపరిగా ఒక్క మాట మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. ప్రభువాత్మ నన్ను ప్రేరేపించి
అవును సహోదరుడు, అవును బ్రదర్, అవునన్న, అవును పాస్టర్ గారు, అవును డాడీ, మేము ఇంతవరకు ఒంటరిగానే ఉన్నాము. కానీ వారిలో ఒంటరైన వాడు 1,000 మంది ఒకరిని ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చా. నా ద్వారా 1,000 మందిలో కొంతమందినే నేను నడిపిస్తాను. నన్ను వాడుకో ప్రభువా అని మీ హస్తం అలా దేవునికి ఇవ్వండి. అలా దేవుని మీ కొరకు చిన్న ప్రార్థన, నేను స్మాల్ ప్రేయర్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రతి ఒక్కరు వాడబడాలి, ప్రతి ఒక్కరు దేవుడు వాడుకోవాలి. మీరు ఇచ్చిన సాక్ష్యం కానీ, మీరు చెప్పిన వర్తమానం కానీ దేవుడు మీ చేతులు దీవిస్తాడు, బలపరుస్తాడు. మీ చేతులు ఆయన హస్తంతో తాకి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ చేతులు ఆయన అభిషేకించి ఓ గొప్ప సాక్ష్యం, గొప్ప సాక్ష్యం పిల్లారా, గొప్ప కార్యాలు ఈ సంవత్సరం మీ ద్వారా జరుగునుగాక, మీ ద్వారా దేవుని సన్నిధికి వచ్చుదురుగాక, అనేక మంది దేవుని సన్నిధికి వచ్చుదురుగాక, మీ కుటుంబాలను ఎవరైతే మిగిలిపోయిన వారు దేవుని సన్నిధికి వచ్చుదురుగాక, వారి కట్లు బంధకాలు తెంపబడునుగాక, దేవుని ఆత్మాభిషేకం మీ మీద కుమ్మరించబడునుగాక. మీ హస్తాలను దేవుడు తన హస్తము దక్షిణాస్తంతో తాకి ఈ రోజు నుంచి ఒక నూతన తీర్మానం, ఒక నూతన సమర్పణ. వారిలో ఒంటరైన నీవు, రక్షించబడిన నీవు, ఈ వస్త్రములు తెలుపు చేసుకున్న నీవు, ఆయన రక్తంలో నీ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకున్న నీవు, నేను కూడా అనేక మందిని నడిపించుదుముగాక, అనేక మంది దేవుని సన్నిధికి తీసుకొచ్చుదుముగాక, అనుదిన మాధ్యమ సంఘంలో చేర్చబడినట్లుగా చేర్చుదుముగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు. మీరు అందించిన దివ్య సందేశం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. అంచె దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. ప్రతి ఆత్మను నమ్మువారం కాక, అపవాది ఆత్మను నమ్మువారం కాక, అపవాది ఆలోచన తీసుకునేవారం కాక, అపవాది ఆలోచన తీసుకున్న రాజులు సైతం నశించిపోయారు, తీసుకున్న వ్యక్తులు మా భస్సులు అయిపోయారు. అపవాది ప్రేరేపించబడిన ప్రేరేపణ చెప్పిన అన్నయ్య సఫీరాలు మరణానికి గురైపోయారు. మేము అలా కాకూడదయ్యా, మీ ఆత్మతో నడిపించబడాలి. మేము వారిలో ఒంటరైన మేము 1,000 మంది కావాలి. మాతో మా సాక్షి ముగిసిపోకూడదనైనా, కొద్ది మందిరైనా మీ సన్నిధికి నడిపిస్తా. నడిపించే కృప నాకు మాకు అనుగ్రహించు. భయముతో వణుకుతో తండ్రి, భయం లేని వారుగా భక్తి చేస్తున్నారు. క్షమించండి, క్షమించండి, క్షమించండి ప్రభు. వారితో మీరు మాట్లాడండి. మాతో మాట్లాడారు, యూట్యూబ్లో ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడారు, వారి గృహాల్లో ఉన్న, ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో దేశంలో ఉండి విన్నా, ఈ వర్తమానం వారి జీవితంలో నూరంతులుగా ఫలించునుగాక, వారి కుటుంబంలో నూరంతులుగా ఫలించునుగాక, వారి ద్వారా అనేకులు సంఘములో చేర్చబడుదురుగాక. మీ నామానికే మహిమ ఆరోపిస్తూ భయము కలిగి మేము పిక్కుమంది అగునట్లుగా అబ్రహాములే, మీకు లోబడి అబ్రహాముగా మార్చబడిన వ్యక్తులుగా ఉండి దీవించబడ్డారు. అననీయ సఫీరాల వలే కాక నిన్ను వరేక మనసుకులై ఉండి, వారి అపోస్తలు బోధ ఎందు రొట్టి విరిచిటను ప్రార్థన చేయటం ఎంతెక్క ఉన్న రీతిగా మేము ఉండి నిన్ను గణపరిచే భాగ్యం ఈ వర్తమానం ద్వారా నాకు మాకు దయచేయమని. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా, మేము అపవాదిని ఎదిరించి మీకు లోబడినప్పుడు వాడు మా యొద్ద నుండి పారిపోతాడని మీరు చెప్పారు. తప్పుదావ పట్టించే అపవాది బిడ్డల నుంచి పారిపోవునిగాక, తొలగిపోవునిగాక. మీరు కార్యం చేసి నడిపించి మయం పొందమని, మీ చిత్తము నెరవేర్చే తెగలో గుంపులు మేము ఉండే కృపదా ఇచ్చేమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని మీ నామములో సంఘపక్షముగా మా పక్షముగా పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్.